ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది చివరి రోజు. ప్రత్యక్షంగా ఈ సభలో మీతో మాట్లాడే ఆఖరి రోజు కూడా. ఒకవేళ మీ దగ్గరకు రానేమో, ఇక వినబడే మాటలు బేస్ తగ్గించినైనా, బేస్ తగ్గించి ట్రెబుల్ ఇవ్వు, వినబడే ప్రతి మాట స్పష్టంగా బైబిల్లో ఉన్నాయో లేదో చూడండి. దేవుడు మన కొరకు భయపడుతూ వ్రాయించిన మాట, దేవుడు మన కొరకు భయపడుతూ వ్రాయించిన మాట. దేశ ప్రధానికైనా తన పిల్లలు తన దగ్గర లేనప్పుడు, దూరంగా ఉన్నప్పుడు ఆ పిల్లలకి ఎంత సెక్యూరిటీ ఉన్నా భయపడతారు. ప్రధాని పిల్లలు కనుక, ఒకవేళ రాజకుమారులు, రాజవంశము, రాజపుత్రికలు అని మీరు అనుకుంటే, అతడు దేశాన్నే లే రాజైనా తన బిడ్డ తనకు దూరంగా ఉంటే అన్ని బలాలు కలిగిన ఆయన కూడా భయపడుతూ ఉంటాడు తన పిల్లల కోసం. దేవుడు కూడా భూలోకమందున్న మనల్ని బట్టి పరలోకమందున్న దేవుడు భయపడుతున్నాడు. ఒకటి, దుష్టుడు మిమ్మల్ని ఎత్తుకుని పోతాడేమో అని. రెండు, ఎత్తుకుని పోబడిన ఆ సమయంలో దేవుని యొక్క తీర్పులు లోకంలో ప్రారంభమైతే శాశ్వతంగా తన దగ్గరికి రాకుండా నరకానికి పోతారేమోనని. మరలా చెప్తానండి, మన కొరకు దేవుడు భయపడుతున్న ఈ రెండు ఆవేదనకరమైన, ఒక తండ్రిని కష్టపెట్టి బాధపెట్టి భయపెట్టే మాటలు, పరలోకపు తండ్రి కూడా మన కొరకు భయపడతాడా అండి అంటే భయపడతాడండి. ఎందుకంటే నీకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చి భూమి మీదకి పంపాడు. ఆ స్వాతంత్ర్యంలో అపవాదిని పరీక్షించుకోమన్నాడు. ఆ పరీక్షలో అపవాది నిన్ను పడగొట్టచ్చు, లేదా నువ్వు అపవాదిని పడగొట్టచ్చు. నువ్వు అపవాదిని పడగొడతావన్నా, నీవు అపవాదిని పడగొడతావన్నా సంగతి ఆయన నమ్మటం లేదు. అపవాది నిన్ను తప్పనిసరిగా పడగొడతాడనే సంగతి ఆయనకు తెలుసు. ఈ రెండు విషయాలు పేతురుగారే రాశారండి. ఈ రెండు విషయాలు పేతురుగారే రాశారు. ఈ మొదటి పేతురు రాసిన మొదటి పత్రికలు 5వ అధ్యాయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. దేవుని మనసులో భయం ఉందా? దేవునికి భయం ఏంటండి అని మీరు అనుకుంటున్నారా? మీ గురించేనండి భయం అంతా, మీ గురించే భయం అంతా. చూడండి ఏమంటున్నాడు, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఎందుకో, ఎందుకో మీ గురించి ఆయన ఎందుకు చింతిస్తున్నాడు? ఏమండి ఆలోచించండి, తిండి పెట్టలేక, మిమ్మల్ని పెంచలేక, మిమ్మల్ని చూడలేక ఫ్యామిలీ ప్లానింగ్ ఎందుకు చేసుకుంటున్నారంటే పిల్లల్ని పెంచలేక. ఏమండి ఆడపిల్లంటే ఎందుకు భయపడుతున్నారు? కట్నాలు ఇవ్వలేక. మనుషులకు భయం ఉందండి, అది రైట్, ఒప్పుకుందాం. మన బలహీనులు, మనుషులు బలహీనులు కనుక భయపడుతున్నారు. దేవుడు భయపడటమేంటి? కన్న తండ్రి తన పిల్లల కోసం భయపడటం అంటే నిన్ను యంత్రంగా చేయలేదు ఆయన,
నిన్ను యంత్రంగా బటన్ వేస్తే వెలగటం, బటన్ వేస్తే ఆరిపోవటం కాదు కదా. నీవు నీకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు ఏదైన వనంలో. ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను నిరభ్యంతరముగా తినవచ్చు. ఇండిపెండెన్స్. ఆ పండు తినొద్దు, స్వాతంత్ర్యం తినొద్దు అని చెప్పే బదులు ఆ చెట్టు లేకుండా చేస్తే, మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాలు ఇచ్చి ఆ చెట్టు లేకుండా చేస్తే అది స్వాతంత్రం ఎలా అవుతుందండి? అది స్వాతంత్రం ఎలా వస్తుంది? సిగరెట్లు తాగకూడదు నాయన అని నోటికి సీలేసిస్తే సిగరెట్ తాగడు ఎలా తాగుతాడు? సీల్ తీసేస్తే తాగుతాడు. నువ్వే మూతికి తాళం వేసిస్తే సిగరెట్ ఏం తాగుతాడు? పురాతన కాలంలో రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు లేదా ఇంకే పరిస్థితుల్లోనైనా ఎక్కువ కాలం బయట గడిపేటప్పుడు రాణుల శీలానికి తాళం వేసేవారు. రాణుల శీలాలకు తాళం వేసేవారు. మళ్ళీ రాజు దగ్గర ఉంటుంది ఆ తాళం. అంటే ఈ మధ్యకాలంలో ఈమె ఎవరితోనైనా పోతుందా? ఈ మధ్యకాలంలో ఎవడైనా ఈమెను పాటు చేస్తాడా? శత్రురాజులు ఎవరైనా దండయాత్ర చేసిన భార్యని అంటే నమ్మక కదా. తాళం ఎప్పుడు వేసావు? నమ్మక. నీ భార్యను నమ్మక. వాడు నిజంగా పాడు చేయటానికి వచ్చినప్పుడు ఎదిరించగలదా? వాడు నిజంగా పాడు చేయటానికి వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోగలదా? ఎందుకు అలా ఎందుకు నమ్మలేకపోయావు నీ భార్యని? లొంగిపోద్దేమో అన్న ఆలోచన, తొందరపడుతుందేమో అన్న ఆలోచన, ఇలా ఎన్నో ఆలోచనలు మనిషికి చోటు చేసుకున్నాయి. అది స్వతంత్రం కాదు కదా. దేవుడు కూడా ఏదేను తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలం వెయ్యకపోతే, చెట్టు వెయ్యకపోతే అది స్వతంత్రం ఎలా అవుతుంది? స్వతంత్రం కాదు, అది బానిసత్వం అంటారు దాన్ని. మంచి చెడ్డల తెలివినిచ్చి చెట్టును వేశాడు. మీరు తిరుదినమన చస్తురు అని వదిలేశాడు వాళ్ళని. అదండి స్వాతంత్ర్యం, దేవుడిచ్చిన స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్ర్యము వలన దెబ్బతిన్న ఆదాము అవ్వలు, ఆళ్ళకు పుట్టిన సంతానమైన ప్రపంచ మానవాళి దెబ్బతింటుంది అన్న భయం ఆయనకు ఏదైనా వనంలో తెలిసిపోయింది. ఈ మానవాళి దెబ్బతింటుంది. అందుకే చాలా తెలివైన వాడు శత్రువు కనుక దెబ్బ వేస్తాడు. చాలా తెలివైన వాడు బిన్ లాడెన్ను, బిన్ లాడెన్ని జల్లెడి పెట్టి వెతికింది అమెరికా. జల్లెడి పెట్టి ఇక వాళ్ళ ఆదు వాళ్ళ అధునాతనమైన మరి పరికరాలు ఎలాంటివంటే అమెరికా నుంచి వచ్చిన హెలికాప్టర్స్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నటువంటి బిన్ లాడెన్ గృహాన్ని పసిగట్టి అమెరికా ఎయిర్ ఫోర్స్ నుంచి బయలుదేరినటువంటి హెలికాప్టర్లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాల ఏమండి ఎయిర్ ఫోర్స్ నిఘా విభాగపు వ్యవస్థకు తెలియకుండా బిన్ లాడెన్ ఇంట్లో దిగిపోయాయి. వాళ్ళు కళ్ళు కప్పేయని అంటారా? అవునండి. వాళ్ళ రాడార్ సెట్స్కి అందకుండా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఎనీమీస్ కంట్రీస్ శత్రుదేశాలు దేనికి కూడా ఈ హెలికాప్టర్లు బయలుదేరినట్టు కానీ, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో దిగుతున్నట్టు కానీ, పక్కనున్న పాకిస్తాన్కి తెలియదు, ఈ పక్కనున్న ఆఫ్ఘనిస్తాన్కి తెలియదు, ఆ పక్కనే ఉన్న ఇండియాకి కూడా తెలియదు. మైనైన మన పైన ఉన్నటువంటి చైనాకు తెలియదు, రష్యాకు తెలియదు. ప్రపంచ దేశాల నిఘా విభాగం కళ్ళు కప్పి దిగాయి బిన్ లాడెన్నే ఎత్తేసాయి. శత్రువు అంత బలమైన వాడు బిన్ లాడెన్కి, శత్రువు అంత బలమైన వాడు బిన్ లాడెన్కి, మరి వాడే అంత బలమైన వాడైతే మనల్ని అపహరించి అపవాది ఎంత బలమైన వాడో మీరు ఆలోచించండి. మనల్ని ఎత్తుకొని పోయి అపవాది వాడెంత బలమైన వాడు? వాడు అమెరికాకు తండ్రి. ఈ దుష్టుడు ఎవరో కాదు, అమెరికాకు తండ్రి వాడు. ప్రపంచ అగ్ర రాజ్యాల మీద పెత్తనం చేస్తున్నవాడు, ప్రపంచ రాజ్యాలను శాసిస్తున్నవాడు,
యేసుప్రభు దగ్గరికి వచ్చాడు సైతాను, ఆయన కూడా దెబ్బయ్యాలని వచ్చి ఏమంటున్నాడు, 40 రోజులు ఆయన ఉపవాసం చేసి కళ్ళు తిరిగి ఒళ్ళు జోగుతున్న క్షణాన్న అక్కడికి వచ్చాడండి. వచ్చి ఏమంటున్నాడు, మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి, 3వ వచనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆ శోధకుడు యేసుక్రీస్తు దగ్గరికి ఎలా టైంలో వచ్చాడు చూసారా, వచ్చి అంటున్నాడు, ఈ లోక రాజ్యాలన్నీ నా కిందున్నాయి, ప్రజలు నాకే అధికారం ఇచ్చారంటున్నాడు. ఆ మాట చదవాలి, లోకా సువార్త 4వ అధ్యాయము, లోకా సువార్త 4వ అధ్యాయము కరెక్ట్గా చెప్పాలి. మీరు స్టేజ్ మీద ఉండి నోటు కూడా మాట్లాడకండి. లోకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనం చూడండి, అప్పవాది అతన్ని తీసుకొని పోయి భూలోక రాజ్యాలన్నింటినీ ఒక నిమిషంలో చూపించిందండి. అంత పెద్ద నెట్వర్క్ ఉంది దానికి. సాతానికి ఎంత నెట్వర్క్ ఉంది? అమెరికా నెట్వర్క్ ఏమాత్రం అండి, అమెరికా నెట్వర్క్ ఏమాత్రం. భూలోక రాజ్యాన్ని క్రీస్తుకి ఎంతసేపట్లో చూపించిందట? ఒక్క నిమిషంలో చూపించింది. అంటే యేసు ప్రభువును తీసుకొని పోయానుందా? చూడండి ఆ పదం ఉందో లేదో చూడాలి మీరు. అపవాది ఆయనను తీసుకుని పోయి, అంటే యేసు ప్రభువును కూడా తీసుకుపోద్దా, నిన్ను తీసుకెళ్దా, నీ కెపాసిటీ అని చెప్పు తీసుకెళ్ళకపోవడానికి. మీరంటారు యేసు రక్తం జై అంటే సైతాన్ ఏం చేస్తుందట, పారిపోద్దా. కుక్క అనుకున్నావేటి, కుక్క పిల్ల అనుకున్నావా దాన్ని? ఈరోజు బోధలు సంఘాలలో ఎలా బోధిస్తున్నారంటండి, బైబిల్ సరిగా తెలియక ఏమండి, ఏ రక్తం జై అంటే వెళ్ళిపోద్దట, యేసు రక్తం జై అంటే అది ఏమైపోద్దట, బాబోయ్ అని పారిపోద్దట. భలే కదా, అసలు యేసు రక్తాన్ని కళ్ళ చూడకుండా వదిలిందా? యేసు రక్తాన్ని కళ్ళ చూడకుండా వదిలిందా? చివరి రక్తపు బొట్టు వరకు బయటికి రప్పించింది అది శాటన్. మీరంటారు ఉష్ అంటే పోద్ది, పుష్ అంటే పోద్ది అంటారు. ఎవడ చెప్పాడు మీకు ఇవి కథలు? బైబిల్లో ఎక్కడ లేవు, బైబిల్ ఎక్కడ లేవరా. కొన్ని 100 సంవత్సరాలుగా బైబిల్ తప్పు మార్గాన్ని బోధింపబడుతుంది. అందుకే పుట్టాను నేను, అందుకే నన్ను పుట్టించాడు. యేసు రక్తం జయ్యి అంటే వెళ్ళిపోద్దా, వెళ్ళిపోద్దండి. దాని నెట్వర్క్ చాలా పెద్దది. యేసు ప్రభువు తీసుకుపోయిందంటే నేను ఈడ్చుకుపోదా, గుర్ర 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 గుర్రమని ఈడ్చుకెళ్తుంది. యేసు రక్తం జయ్యి అంటే మూత మీద పట్టణం కొట్టేస్తుంది. ఏట్రా మీ యేసునే ఈడ్చి తీసుకుపోయాను, నువ్వు జయ్యి అంటావా అని నా దగ్గర అయితే కాళ్ళయ్యని మోయ్ నోరు మోయ్, నా కాళ్ళకి దండం పెట్టు. సైతాన్ యేసు ప్రభు అంటుంది తీసుకుని పోయి ప్రపంచ రాజ్యాలట ఒకట. ఏమంటే ఒక నిమిషంలో మనం సామర్ల కోట చూడలేం, ఒక నిమిషంలో ప్రపంచాన్ని చూపించింది, భూలోక రాజ్యాలన్నిటినీ చూపించి ఈ అధికారం అంతా, ఈ రాజ్యాల మహిమ నీకే ఇచ్చేస్తాను, అది నాది, నాకు అప్పగింపబడింది. నేనెవరికి ఇవ్వాలనుకుంటానో వాళ్ళతే అవుతుంది. నాకు అప్పగింపబడింది అంటే టోటల్ వరల్డ్ పవర్స్, అగ్ర రాజ్యాలు, వాళ్ళ సైన్యాలు, వాళ్ళ అధికారాలు ఎవరి గుప్పట్లో ఉన్నాయి? దుష్టుడు. సైతాన్ అంటే ఏమనుకుంటున్నారు మీరు, బొమ్మాట ఆడించేస్తుంది ప్రపంచాన్ని ఇప్పుడు, బొమ్మాట సంఘాలను ఆడేస్తుంది ఇప్పుడు, పేకాట సంఘాలను పేకాట ఆడుతుంది. మొక్కలు 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 మొక్కలుగా విడదీసింది, మొక్కలు
ఏ ముక్కలు? ఎన్ని ముక్కలు? పేకలో మాత్రం ఎన్ని ముక్కలు ఉంటాయట? 52 ముక్కలట. భలే చెప్తున్నాడు మనోడు. పేకాట్లో 52 ముక్కలు, కానీ క్రైస్తవుల్లో 3000 ముక్కలు. ఇప్పుడు చెప్పు, పేకాట్ నీకొచ్చా ఆడికొచ్చా? జోకర్గా కనబడే మేకరవాడు ఈ పేకాటలో. జోకర్గా కనిపించేవాడు ఎవడో తెలుసా? వాడే మేకర్, కింగ్ మేకర్. తనకు లోబడే అమెరికాని అగ్రరాజ్యంగా చేసింది, తను నమ్మని యూరోపియన్ దేశాలను అగ్రరాజ్యాలుగా మార్చింది, ఫ్రాన్స్ను మార్చింది, చైనాను మార్చింది, ఆస్ట్రేలియాను మార్చింది, జర్మనీని మార్చింది. వీళ్ళకెవ్వరికీ దేవుడు భయం లేదు. అంతో ఎంతో దేవుడు భక్తున్న, దేవుడు అనే భక్తి కలిగిన భయపడేవాడు ఒకటే, అది ఇండియా. అది ఇండియా అండి. ఇప్పుడు మన మీద కన్నేసింది, మీకంటే ముందు నా మీద కన్నేసింది. వాడి నెట్వర్క్ చాలా పెద్దది కనుక. దేవుని పిల్లలారా, దానికి అప్పగింపబడిందా? ఎవరిచ్చారు దీనికి? అప్పగించారు దీనికి? దీనికి ఎవరు అప్పగించారు? దేవుడండి. మీకు తెలియదు మీ తండ్రి సంగతి. ఆయనేమో రోషం గలవాడు. సైతాన్ ఏమంటది? దేవుని రెచ్చగొట్టింది. ఏమని రెచ్చగొట్టింది? యోబు గ్రంథము 1వ అధ్యాయము. మస్కట్ దేశంలో ఉన్న యోబు, అంతే కదండి, ఈరోజు గల్ఫ్ దేశాల్లో ఆయిల్, డబ్బు, డబ్బే డబ్బు. యోబు అప్పటికే ధనవంతుడట. క్రీస్తు పూర్వం 1800 క్రితం భూమి మీద ధనవంతులు ఎవర్రా అంటే మస్కట్ దేశంలో ఉన్న యోబట. యోబు, ఆ యోబు గురించి ఏమంటుంది దేవుణ్ణి? ఈయన రోషం గలవాడు ఏమన్నాడు? యోబు గురించి రోషం గల దేవుడు ఏమని అన్నాడు? నా కుమారుడైన యోబును గురించి నువ్వు 8వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం, నా కుమారుడైన యోబును గురించి నీకు తెలుసుకున్నావా? అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, అతడు నా యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించిన భూమి మీద తన వంటి వాడెవడూ లేడు అని చెప్పాడట. రోషం గలవాడు తన పిల్లల గురించి రోషంగానే మాట్లాడతాడు కదండి. మావాడు పిరికిరావాడు, పనికి మాలినవాడు, దరిద్రుడు అని ఏ తండ్రి తన కొడుకు గురించి చెప్పుకుంటాడే? తన కొడుకును ఘనపరిచి మాట్లాడుతున్న దేవుణ్ణి చూసి ఇది అంటుంది అపవాది. చూడండి ఇప్పుడు, ఏవో నువ్వే చెప్పాలి బాబు, ఊరకయ్యేని ఎందు భక్తి కలిగి ఉన్నాడా నీ కొడుకు? సొమ్మిచ్చావుగా, సొమ్మిచ్చావు, సంపద ఇచ్చావు, పని వాళ్ళని ఇచ్చావు, ఆస్తులను ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. పైగా నేను ఎంటర్ అవ్వకుండా ఏం చేసావో తెలుసా? చుట్టూ కంచ వేశావు నీ కొడుకు దగ్గరకు నేను వెళ్లకుండా. ఆ కంచ తీసి ఒక్కసారి నన్ను లోపలికి పంపు, నీ కొడుకు సంగతేదో నేను తేల్చి చూపిస్తాను అంత ఛాలెంజ్. మన గురించి కూడా పైన ఇదే డిస్కషన్, తెలుసు కదా మీకు, తెలుసా తెలీదా? తన పిల్లల గురించి ఆయన మాట్లాడతాడు. ఏమండి, నీ పిల్లల సంగతి నాకు ఛాన్స్ ఇవ్వు. నువ్వు కాపాడుకుంటున్నావు నీ కొడుకుని, నీ పిల్లలు నువ్వు కాపాడుకుంటున్నావు. ఫుల్ సెక్యూరిటీ, కోటాను కోట్ల మంది దేవదూతలను సెక్యూరిటీగా పడేసావు పరిచారం చేయడానికి. పరిచారం చేయడానికి వాళ్ళందరికీ కోటాను కోట్ల మంది దేవదూతల్ని వాళ్ళకి కమాండోస్గా పెట్టావు. నేను ఎలాగ ఎంటర్ అవుతాను? ఎందుకంటే పరలోకంలో యుద్ధంలో ఓడిపోయి భూమి మీద పడదోయబడిన దాన్ని. ఇప్పుడు నువ్వు చుట్టూ నీ దూతలతో కంచె వాళ్ళకి నియమించి ఇప్పుడు నన్ను లోపల ఒకసారి అవకాశం ఇవ్వు. ఈ దూతలు అవన్నీ నా దగ్గరికి రానివ్వకో, నేను ఎంటర్ అవుతాను లోపలికి, నీ కొడుకు సంగతి ఏదో తెలుస్తానంది. అప్పుడు ఈ దేవుడు, నేను అలాటాటికి ఒప్పుకోను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఇలాంటి ఛాలెంజీలు నీకు నాకు ఛాలెంజీలు వద్దు అని దేవుడే అన్నాడు అనుకోండి, అప్పుడు ఎవరు గొప్ప? సైతానే గొప్ప.
అందుకే దేవుడు ఇలా టాటి కప్పుకోడు. మగసిరి గలవాడట యాకోబు, రోషం గలవాడు దేవుడు. రోషం కలిగిన దేవుడు నహుము గ్రంథం మొదటి అధ్యాయం. నహుము జాగ్రత్తగా వినండి, లాస్ట్ డే కదా. నహుము గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనం చూడండి. యెహోవా రోషము గలవాడు. ఎటన్నావు మళ్ళాను? యెహోవా రోషము గలవాడు. ఎటన్నావు సైతానా మళ్ళాను? సరే నువ్వు అంటున్నావు కనుక, నా కొడుకు ఎంత గొప్పవాడో, ఇటు నా కొడుకు బలహీనుడని భయపడే తండ్రిని కాదు నేను. నా కొడుకు బలహీనుడైతే అవనే, నువ్వేం చేస్తావో చెయ్యి అని అనుమతి ఇచ్చాడో లే చూడండి బైబిల్. యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో సాతానుకి యోబును అప్పగించాడా లేదా చూడండి. యోబును సాతానుకు దేవుడు అప్పగించాడా లేదా? 11వ వచనం, ఆయనను ఇప్పుడు నువ్వు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినేడలా నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోతాడు. నీ కొడుకు గురించి గొప్పలు నువ్వు చెప్పటం కాదు, ఇచ్చి నువ్వు తీసేయి, నిన్ను మొహం మీద తిట్టకపోతే నన్ను అడుగు అంది సైతాను. అప్పుడు యెహోవా తండ్రి అంటున్నాడు, సరే 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 సరే, నీ ఛాలెంజ్ నేను అంగీకరిస్తున్నాను, నీ సవాలు నేను అంగీకరిస్తున్నాను. ఇతనికి కలిగిన సమస్తమును నీ వశమును నీకు అప్పజెప్పేస్తున్నాను. యోబుని అతని ఆస్తిని నీకు అప్పగించుచున్నాను. ప్రాణానికి అతనికి హాని జరగకూడదు. ఎవళ్ళ చంపేస్తావో చంపే అతని కుటుంబీకుల్లో, అతని ఆస్తుల్లో దేనిని మింగేస్తావో మింగేయి, అతని నా కొడుకును మాత్రం నువ్వు ముట్టుకోకూడదు. ప్రాణం తప్ప యోబును అప్పగించేశాడండి. అంటే దేవుడు అప్పగిస్తాడా? అప్పగిస్తాడు, అప్పగిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన అపవాది యేసు ప్రభుతో ఏమంది ఇప్పుడు చదవండి. లూకాసువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన అపవాది యేసుక్రీస్తుతో ఆయన తండ్రి తనకు అప్పగించిన అధికారం గురించి చెబుతుంది. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమ నీకిస్తాను, అది నాకు అప్పగించి అప్పగింపబడి ఉన్నది. నాకెవరు అప్పగించారు? నీ బాబే, నీ తండ్రి, నీ తండ్రి నాకు అప్పగించాడు. నా చేతిలో ఉంది ఇప్పుడు అది. అంటే మధ్యన మనం ఉన్నాం, వాళ్ళిద్దరి మధ్య పోటీ అన్నమాట. మీకు అర్థమైందా? మధ్యనేమో మనం ఉన్నాం, మనకు అసలు తెలిసే ఇవన్నీ. ఏమండి, ఇటొక్కోడు అటొక్కోడు వదిలేస్తారు. ఈ మామూలుగా ఎప్పుడు పొడుచుకున్నట్టు కాలుతో గోకున్నట్టు అనుకున్నాయి, కానీ కత్తులు కట్టారన్న సంగతి పాపం వాటికి ఏం తెలుసండి? కాళ్ళకి ఏం కట్టారండి వీళ్ళు? కత్తులు. అవి మామూలు మన కాయగూరల కత్తులు కంటే పదునైన కత్తులండి. కడుపు నిండా పెంచారండి. జీడిపప్పు పెడతారట అట్లకి. పుంజులకి ఏం పెడతారండి? పందెం పుంజులకి జీడిపప్పు పెడతారట. ఎటో పెడతారటండి. ఆ రోషంతో అది వెళ్ళి గోళ్ళుతో అనుకుంది, ఇలా చీరిందంటే గుండె చిరిగిపోద్దండి. ఇప్పుడు మనకేం కట్టేశాడండి? దేవుడు దెయ్యం కలిసి కత్తులు కట్టేశారండి బాబు, కత్తులు కట్టారు. ఈ పోటీలో పోతావా? పోతే పోతావు. యేసు పోయాడు, స్టెఫెన్ పోయాడు, యాకోబు పోయాడు, అందరూ పోయారు. నువ్వు పోతావు, నేను పోతాను. ఇక్కడ పోతే గెలవటం. మీకు అసలు అర్థమైందా? భూమి మీద తండ్రి కోసం పోటీలో మనం చస్తేనట గెలవటం అట. అందుకే యేసు ప్రభు చంపేశాడు, ఆయన గెలిచాడు. అక్కడ మనకేట ఇక్కడ అందరినీ చంపేసి మనం గెలాలనుకుంటాం. అది సైతాన్ గెలిపది. అందరినీ చంపేసి, అందరినీ చంపేశాడు, బిల్లాడని గెలిచాడు, బిల్లాడని చంపేశాడు. సైతాన్ ఏమండి బతకనివ్వదు. ఒకరితో అందరినీ చంపుతుంది, ఆఖరం నీళ్ళని చంపేస్తుంది. ప్రభాకరన్ పిల్లయ్యి వాడితోనూ మొత్తం సింహలు ఇల్లు తమిళోళ్ళు ఒక 3 లక్షల మందిని 2 లక్షల మందిని చంపించేసింది. తర్వాత ఆండి చంపేసింది. కిల్లరు వీరప్పన్
వాడి చేత మొత్తం పోలీసులు అందరినీ చంపేసింది. తమిళనాడు పోలీసుల్ని, కేరళ పోలీసుల్ని, కర్ణాటక పోలీసుల్ని చంపేసింది. చంపేసేటప్పుడు ఆడి చేత చంపించేసింది, కిల్లర్ వీరప్పని చేత ఆఖరి నిండి చంపేసింది. బాగా చూసుకోవాలి మీరు. మోషే శరీరం గురించి దేవదూతల మధ్య చూడండి ఎంత గొడవ అవుతుందో. యూదా పత్రిక ఒకటే ఉంది, ప్రకటన గ్రంథం ముందు చూడండి. యూదా పత్రిక ఒకటేనండి అధ్యాయం, 9 వచనం చూడండి. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదన. ఇటు ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో ఎవరి గురించి బాబు ఈ వాదోపవాదాలు అని అడిగితే, మోషే యొక్క శరీరమును గురించి తర్కించుచు. మోషే శరీరం గురించి ఏం చేస్తుందటండి? తర్కిస్తుందట. మోషే శవం గురించే, శరీరం గురించే? శవం ఎవడ కావాలండి బాబు, శరీరం గురించే. బతుకున్నావు, బ్రతుకున్న వాళ్ళని శరీరంలో అంటారు, బతికి లేని వాళ్ళని శవాలంటారు. బతుకున్న వారి శరీరాలు, బ్రతికి లేని వారి శవాలు. మోషే శవాన్ని గురించి తర్కం కాదు ఇక్కడ. శవం ఎవరికి కావాలి? దేవుడికి ఇవ్వద్దు, దయ్యానికి ఇవ్వద్దు. యుద్ధ రంగంలో మరణించిన శవాలు ఎవరికి కావాలి? శరీరం గురించి తర్కిస్తున్నాయి, రెండు పోట్లాడుకుంటున్నాయి. ఫరో 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 మెదడులో దూరింది అది దయ్యం. ఇదిగో ఇస్రాయేలీల్ని కాపాడడానికి ఒక మహానాయకుడు పుడుతున్నాడు. ఇస్రాయేలీలు పెద్దవాళ్ళు అయిపోయి గొప్పవాళ్ళు అయిపోయి వాళ్ళ సంతాన అభివృద్ధి జరిగిందా? మీ ఈజిప్టీలంతా ఖాళీ, మీ దేశం ఖాళీ, వాళ్ళే పెరిగిపోతారు. మరి ఏం చేయమంటే ఇప్పుడు? పుట్టిన ప్రతి మగబిడ్డని చంపించేయి. అప్పుడు ఫరో ఆజ్ఞ జారీ చేయిస్తాడు, చంపేయండి మగపిల్లలందరినీ. అప్పుడు పుట్టాడు మోషే. చూసారా, మోషే పుట్టినప్పుడు ఏం చంపించాలా? మోషే పుట్టాడు కనుక చంపే కార్యక్రమాన్ని ఎవడాడు? ఈజిప్ట్ రాజు ఫరో చక్రవర్తి మనసులో పుట్టించింది. చంపుకొస్తున్నారు ఇంకళ్ళు. అప్పుడు దేవుడు ఊరుకుంటాడా తన బిడ్డను కాపాడుకోడా? జమ్ము తొట్టు చేయించి, జమ్ము తొట్టులో బిడ్డను పెట్టి, మోషేని పెట్టి నైలు నదిలో వదిలేయమని అక్కను పంపించింది, అమ్మ తమ్ముడు జాగ్రత్త అని. ఆ పెట్టిని తిన్నగా నైలు నదిలో వెళుతూ కొట్టుకొని వెళుతూ ఫరో రాజు కుమార్తె స్నానానికి వచ్చినప్పుడు పెట్టి అక్కడికి పంపించాడు దేవుడు. వెంటనే బిడ్డను తీసెత్తుకుంది, నా కోసం బెంచండి అని ఫరో రాజు కోటలోనికి చేర్చాడు దేవుడిని. దేవుడు మోషేని సాతాను చంపాలనుకుంది. చంపాలని ఏ ఈజిప్ట్ కోట నుంచి రాజాజ్ఞ బయలుదేరిందో చంపబడకుండా ఉండడానికి మోషేను ఈజిప్ట్ కోటలోనే దాచాడు దేవుడు. అదండి పోరాటం. నన్ను చాలాసార్లు చంపాలనుకుందండి, చాలాసార్లు చంపాలనుకుంది నాకు తెలుసండి. మళ్ళీ సాక్ష్యం అంటారు, అందుకే చెప్పను. ఇంక అది మొదలెట్టేస్తారని భయం మీరు. కానీ నేను చచ్చిపోలేదు, అది నా వీరత్వం ప్రతాపం కాదు, నా తండ్రి నన్ను కాపాడిన విధానం అంతే. చంపాలని వీడు, భద్రపరచాలని ఆయన. మోషే శరీరమును గుర్చి ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదిస్తుందట. చివరికి పిలిచింది మోషేను తల్లి, నాయనా ఈ రాజ్యం నీది, సింహాసనం నీది, ఎందుకు వెళ్ళిపోతావు రా? మమ్మల్ని అందరినీ వదిలి ఎందుకు వెళ్ళిపోతావు? నా కొడుకుని ఉప్పు, మీ తాత దగ్గరికి వెళ్ళి చెప్పు. తాతయ్య నన్ను ఎవరు అనుకుంటున్నారు? మీ కుమార్తె కుమారుడను అని చెప్పంటే అప్పుడు ఫరో మోజెస్ ఏమన్నాడు? మోజెస్తో సైతాన్ ఏమంటది అప్పుడు? చెప్పు, ఇక్కడ ఉంటే నువ్వు ఈజిప్టీల్ని పరిపాలించవచ్చు, ఫరో ఈ ఇస్రాయేలీల్ని పరిపాలించవచ్చు, రెండు జనాంగాల్ని పరిపాలించవచ్చు, నువ్వే రాజు అవ్వచ్చు కదా, ఇక్కడే ఉండు. పాలు తేలిన ప్రవహించే దేశం అది ఎక్కడుంది? నువ్వు మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొని అరణ్యంలో గుండా వెళ్ళటం ఏంటి? వీళ్ళెళ్తే సామాన్యులైన మనుషులు ఇస్రాయేలీలు నిన్ను విసిగించేస్తారు, ఇలాంటి గొడవలన్నీ నీకెందుకు? ఈ భారం నీకొద్దు, నా మాటను. ఒక పక్క అది తినేస్తుంది, ఒక పక్క దేవుని ప్రోగ్రామ్. అప్పుడు మోషే గారు ఏమన్నారు? ఎబ్రిల్ గ్రాసన పత్రిక 11:24 వచ్చిన చూడండి. అమ్మా అమ్మా, అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచిస్తున్నాను నేను. అందుకే
నీ కొడుకునని నేను అనిపించుకోలేనమ్మా, నీ కొడుకునని నేను అన్న ఒప్పుకోను అన్నాడు. చూడండి అందులో ఉండే గెలిచాడు, గెలిపించాడు, గెలిచాడు. దేవుణ్ణి గెలిపించాడు, దేవుడు గెలిపించడం కాదు, దేవుణ్ణి గెలిపించాడు. దేవుడు నిన్ను గెలిపించడం కాదు, నువ్వు దేవుణ్ణి గెలిపించాలి, అది పాయింట్. కనుక సాతాను ఎలాంటిదో తెలుసు ఇప్పుడు, ఎందుకంటే సాతాను పవరు దాని నెట్వర్క్ ఎంత పెద్దదో చెప్పడానికి ఈ అంశాలన్నీ మీతో చెప్పాను. ప్రపంచానికి వాలేసింది అది, ప్రపంచానికి వాలేసింది హబక్కూకు. ప్రపంచానికి వాలేసింది అది, గాలం వేసింది గాలం. హబక్కూకు 1వ అధ్యాయం 15వ వచనం మీ అందరికీ తెలుసు, చూడండి వాడి నెట్వర్క్ ఎంత గొప్పదో. సాతాను గాలము వేసి మానవులు అందరినీ గుచ్చిందట, నన్ను వదిలేసిందని ఎవరైనా చెయ్యొద్దండి. ఏమండి సాతాను మాత్రం నన్ను వదిలేసిందని ఎవరైనా చెయ్యొద్దండి. అందరినీ గుచ్చి లాగాడు, ఉరులు వేసి చిక్కించేశాడు నిన్ను. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడట. ఎవరు? సైతాన్ గాడు. గంతులు వేసేవాడు ఎవడు చెప్పండి? ఇప్పుడు అపోస్తులు గంతులు వేశారా? ఏమండి అపోస్తులు ఎక్కడైనా గంతులు వేశారా? లేదు. యేసుప్రభు ఎక్కడైనా గంతులు వేశారా? యేసుప్రభు గంతులు వేయలేదు, అపోస్తులు గంతులు వేయలేదు. ఏమండి యేసుప్రభు గంతులు వేయలేదు, ప్రవక్తల గంతులు వేయలేదు. ఇంతకీ గంతులు వేసేది ఎవరు? దుష్టుడండి. గంతులు వేస్తున్నట్టు నా వల్ల పడిపోయారు, నా వల్ల పడిపోయారు, నా బుట్టలు పడిపోయారు. అదే ఇప్పుడు స్క్రీన్ మీద ఒక చిన్న పాప గంతులేస్తుంది, ఏ రకమైన గంతులు చూడండి అవి. మీరు మైకేల్ జాక్సన్ అనే పేరు విన్నారా? ఎందుకు వినరు? మహానుభావుడు, భక్తుల పేర్లు, బైబిల్ పేర్లు. మైకేల్ అంటే మిఖాయేలు దేవదూత, ఇప్పుడే చదివాం. జాక్సన్, మైకేల్ జాక్సన్, యోహాను కుమారుడు అయిన సీమోను అన్నాడు సరే, అది ఇదంతా కలిపేసి ఇది పేరు దేవదూత పేరు ముందు తగిలించుకొని మైకేల్ జాక్సన్. ఈడు ఈడు ఒళ్ళంతా 1 కేజీ మాంసం ఉండదండి వీడికి, ఒళ్ళంతా చూడండి 1 కేజీ మాంసం. కడకడికి ముక్కు కూడా లేదండి, పెద్ద కన్నం అక్కడ దాన్ని పెట్టుకున్నాడు, ప్లాస్టిక్ సర్జరీ చేసి పెట్టుకున్నాడు. వాడి డ్యాన్సులు ఎలాగుంటాయి చెప్పమంటారా? భరతనాట్యమా, కూచిపూడ, కథాకళ, చికి బూత్ డ్యాన్సులు అండి ఇవన్నీ బూతులు. శరీరములో ఏ అవయవాలు కదలకూడదో వాటిని కదిలించే స్పెషలిస్టుడు. ఏమండి ఏమండి చేతు కూచిపూడిలో కానీ భరతనాట్యంలో కానీ చేతులు కదిపారు, కాళ్ళు కదిపారు. వీడి దగ్గర మాత్రం కదలకూడని అవయవాలను కదిలించి సమాజాన్ని పాడు చేసేసాడండి. వాడు చచ్చాడు కానీ వాడి కళ మాత్రం మన ప్రజల్లో ఉండిపోయిందండి. చిన్నపిల్ల కనుక ఎలాగేసినా ముద్దుగా ఉంటుంది. ఏమండి పెద్దోళ్ళు కూడా గొప్ప ముద్దుగా చేస్తున్నారండి ఇప్పుడు ఈ డ్యాన్స్లో. ఇంకా నయ్యం ఒళ్ళంతా కప్పుకుంది, ఒళ్ళంతా కప్పుకుంది. ఇప్పుడు కప్పుకోకుండా కదుపుతున్నారండి. మన వాళ్ళకి ఎలా ఉండదు వయసిన పిల్లలకి? అర్ధరాత్రి మసాలాట అది. టీవీ మీడియా వాళ్ళు ఏమన్నారండి దీన్ని? మిడ్ నైట్ మసాలా. ఏమండి కూరలా ఇవి? కూరలు కాదు, నీకు నిద్ర రాకుండా మసాలా జొప్పిస్తున్నాడు. ఏమండి మరి మసాలాలు అన్నీ వేస్తే మనం ఎలాగే బాత్రూమ్కి పరిగెడతాము? అసలు మసాలా వేసాడనుకోండి, లవంగులని దాచిన చెక్కని చెత్తా చెదారం పోసేస్తే కడుపు అంతా రాత్రి మంట రగిలిపోయి 3 గంటల నుంచి ప్రారంభోత్సవం అయిపోద్ది మనకి. కానీ ఈ మసాలా ఎలాంటిది? ఈ డ్యాన్సులు చూసి 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 పక్కింటి పిల్ల కానీ, రోడ్డు మీద పిల్ల కానీ, ఈ తల్లి కానీ ఎవరు కనబడినా పాడు చేసేస్తారండి వెళ్ళి. ఇది తల్లి అని కానీ, చెల్లి అని కానీ, పక్కింటి పిల్లని కానీ, పెద్దని కానీ, చిన్నని కానీ. ఏమండి
బడికెళ్తే మాస్టర్ గారు పాడు చేసేస్తున్నారు. చూశారు కదా మీరు, బడికెళ్తే మాస్టర్ గారు పాడు చేస్తారు. ఆటో ఎక్కితే ఆటో ఆయన పాడు చేసేస్తున్నాడు. బస్సు ఎక్కితే డ్రైవర్కి ఎలాగే ఖాళీ లేదు కనుక క్లీనర్ పాడు చేసేస్తున్నాడు. ఏమండి, బడికెళ్తే పాడైపోతున్నారు, ఆటో ఎక్కితే పాడైపోతున్నారు. ఏమండి, ఇంటి దగ్గర ఉంటే పాడైపోతున్నారు, రోడ్డు ఎక్కితే పాడైపోతున్నారు. ఎందుకు వాళ్ళు అంత అలా అయిపోయారు? వేడెక్కిపోయారండి, ఇలాంటివన్నీ చూసి వేడెక్కిపోయారు, భరించలేకపోతున్నారు. ఎవరు 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 వేటాడుతున్నారండి, సమాజాన్ని అలా డిస్టర్బ్ చేస్తుందండి. నేను మీకోసం చింతిస్తున్నానంటున్నాడు ఆయన, నేను మీకోసం చింతిస్తున్నాను. మొదటి పేతురు 5వ అధ్యాయం. ఎందుకు? తన పిల్లల కోసం భయపడుతున్నాడు దేవుడు, తన పిల్లల కోసం దేవుడు భయపడుతున్నాడు. అప్పగించాడు వీళ్ళని, చూడు నా పిల్లల్ని చూడు, ప్రాణం తీయొద్దు, ఏం చేస్తావు వచ్చాయి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. 2 మొదటి పేతురు 4వ అధ్యాయం, మొదటి పేతురు 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇల్లైన మీరు, తీర్పు దేవుని ఇల్లైన మీ యొద్ద ఆరంభమగు కాలము వచ్చుచున్నది. తీర్పు ఎక్కడ ప్రారంభమైపోయిందట? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు ఎవరు? మనమే. దేవుని ఇల్లు మనమేనండి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. దేవుడి ఇల్లు లేదంటే అలా సెంటర్లో ఉందండి, మీద సిలువ ఉంటుంది. అది అది అదేంటి అది? అది దేవుని ఇల్లు కాదు, మీరు కూడుకునే స్థలం అది. దేవుని ఇల్లు ఏంటో చూడండి ఇప్పుడు. దేవుని ఇల్లు ఏంటో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కుమారుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షను వలన ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టిన ఎడలా. జాగ్రత్తగా చూడండి బైబిల్ని, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు, మనమైన ఆయన ఇంటి యొద్దే తీర్పు ఆరంభమగు కాలము వస్తే. ఇప్పుడు దేవుని ఇంట్లో ఎలాగ గంతులు వేస్తున్నాడో చూద్దరు కాని మీరు. దేవుడి ఇంట్లో గంతులు, దేవుని ఇల్లే గంతులు వేస్తుందండి. ఏండి, దే ఇల్లు శరీరమే కదండి దేవుని ఇల్లు. గంతులు, అల్లరి, గొడవ, మానవులందరికీ వల వేసి పట్టి బంధించి గంతులు వేస్తున్నటువాడు. తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుందన్నాడు? దేవుని ఎంట. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయం చదవండి. అది రైటో కాదో, బైబిల్ చెప్పిందో లేదో మీరు ఒకసారి బైబిల్లో చూడండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం. పరిశుద్ధుల సంఘములు అన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. అంత బైబిల్లో మీలాగే వచ్చారండి జనం అంతా. దేవుని వాక్యాన్ని నిశ్శబ్దమైన వాతావరణంలో పవిత్రమైన మీ హృదయాలలోనికి జాగ్రత్తగా పంపించాలి. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమ 10:17. దేవుని మాటలు చెప్పి మనస్సులను మార్చవలసిన మిమ్మల్ని డబ్బులు పెట్టి, లారీలు పెట్టి, ట్రాక్టర్లు పెట్టి, సంఘ కాపర్లకు డబ్బిచ్చి, జనాలను మైదానానికి రప్పించి ఎందుకండి ఆ గెంతులు? దావీదు నాట్యం చేశాడు మందసాన్ని తీసుకొచ్చినప్పుడు. దావీదు కీర్తనల్లో ఒక్కసారి దావీదు మరి ధూపం వేశాడు. చాలాసార్లు వేస్తున్నాడా?
దావీదు బలులర్పించాడు. చాలాసార్లు బలులర్పిస్తున్నాడా? దావీదు సున్నతి చేసుకున్నాడు. సుల్తి సున్నతి చేసుకున్నాడా? యేసు గెంతాడా? పరాక్తలు గెంతారా? అపోస్తలు గెంతారా? శిష్యులు గెంతారా? మొదటి శతాబ్దం క్రైస్తవ్యం గెంతిందా? అల్లరి చేసిందా? ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడా లేదు. ఎక్కడ బైబిల్లో లేదు. కానీ బైబిల్లో ఏముందో తెలుసా? పరిశుద్ధుల సంఘములన్నిటిలో, పరిశుద్ధుల సంఘములన్నిటిలో క్రైస్తవులు ఉన్న ప్రతి చోట సమాధానమునకే తండ్రి కర్త. ఇదిగో ఈ సమావేశానికి సమాధానంగా నడుస్తున్న ఈ సభకు ఆయన కర్త, అల్లరికి కర్త కాడు. జనాలు రప్పించి డబ్బులిచ్చి కేకలు వేసి గెంతించి పంజాబీ డాన్సర్ అవసరమా? ఆ బల్లే 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 అని అడుగెత్తుతున్నాడు అక్కడ. దేవుని ఇల్లు అని చెప్పి నువ్వు ఇక్కడ కూడా గెత్తుతున్నావు. ఆడు బల్లే బల్లే అంటే నువ్వు హల్లే హల్లే అనుకో, నువ్వు గెత్తుతున్నావు. ఇప్పుడు వాడికి నీకు తేడా ఏంటి చెప్పు? వాడి నెట్వర్క్ ఎంత పెద్దదో జాగ్రత్తగా మీరు చూస్తున్నారు ఇప్పుడు మీ కళ్ళతో. నేనన్నానండి, హేళన చేస్తూ హాస్యాస్పదంగా టీవీ 9 వాళ్ళు సమాజానికి చూపిస్తున్నారండి. TV 9 మీరు చూశారు ఇప్పుడు స్క్రీన్ మీద. నేను తీసింది కాదండి మీటింగ్కి వెళ్ళి. క్రైస్తవ్యాన్ని ఎంత అవహేళన చేస్తున్నప్పుడు, క్రైస్తవ్యాన్ని ఇలాగ పాడు చేస్తున్నప్పుడు మీడియా వాళ్ళు ఈ క్రైస్తవులు ఇంతేనా? వాడు బామ్మరిది ఎలా ప్రవర్తిస్తున్నాడు, అల్లుడా మజాక ఎలా ప్రవర్తిస్తున్నాడు అని హేళన చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చూపిస్తుంటే క్రైస్తవుల మనోభావాలన్నీ కక్కావికలమైపోవటం లేదా అండి? బాధ అనిపించడం లేదండి మనకిది? మనందరికీ బాధ అనిపించి దేవుని మనస్సుకు ఆవేదన నింపుకొని ఆయన బాధపడుతుంటే వీడు గెంతుతున్నాడంటే ఎవరికి పుట్టినవాడు వీడు? ఎవరికి పుట్టినవాడు? గొంతులు వేసేవాడికి పుట్టాడా? సమాధానానికి కర్తకే పుట్టాడా? చెప్పండి. ఇది ఈ దేశ చరిత్ర కదండి. ఒకసారి విదేశాల్లోనికి వెళదాం. అక్కడ నుంచి దిగుమతి అయిందండి జబ్బు అందరికీ. ఆ దొర వచ్చి గెంతితే వీడు గెంతుతాడు. ఆ దొర గెంతినందుకు వాడికి బుద్ధి లేదు. దొర గెంతాడని నువ్వు గెంతుతావా? సంఘాల్లో విదేశాల్లో కూడుకున్న వాళ్ళు ఎలా గెంతుతున్నారో ఒక్కసారి మీ కళ్ళతో చూడండి. ఇదండి దిగుమతి. మన దేశంలో వీళ్ళు ఎందుకు గెంతుతున్నారు అని మనం ఆలోచిస్తే విదేశాల నుండి దిగుమతి అయిందండి ఇది. ఈరోజు చర్చిల్లో గెంతుతున్నారండి. ఈ గెంతుతో అల్లరి 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 వినట వలన విశ్వాసము కలుగునన్న దేవుని మాటను మరిచిపోయారు. గెంతటం వలనే భక్తి అనుకునే నినాదంతో బయటపడ్డారండి వీళ్ళంతా. మీరు నమ్ముతారా? తీర్పు దేవుని ఇంట ఆరంభమగు కాలము వచ్చింది. సమాధానానికి కర్త అయిన దేవుణ్ణి మరిచింది క్రైస్తవ్యం. దేవుని పిల్లలారా, ఆలోచించండి. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో మొదటి 100 సంవత్సరాలలో ఏం రాశాడో మీ బైబిల్ విప్పి చూడండి. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు వాక్యమునకు చెవియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. మళ్ళా చదువుతాను. మళ్ళా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. తిమోతి, అలా కాకూడదు. నువ్వు
నా ఐదో వచనం, ఇవన్నీ విషయములలో మితముగా ఉండము, శ్రమ పడుము, సువార్తికును పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము. రెండవ వచనం ఏమంటున్నాడు? రెండవ వచనం ఏమంటున్నాడు తిమోతితో? రెండవ వచనంలో వాక్యమును ప్రకటింపుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, వినకపోతే ఖండించుము, ఇంకా వినకపోతే గద్దించుము, ఇంకా వినకపోతే బుద్ధి చెప్పుము. వ్రాయబడినది సరిచేస్తున్నానండి నేను, ఇది మంచి పద్ధతి కాదని సమాజానికి చెబుతున్నానండి. శత్రువునైపోయాను, ఇది చెబుతున్నందుకు శత్రువుగా మారిపోయాను. దేవుని పిల్లలారా, క్రైస్తవ్యం చెడిపోయిందర్రా, క్రైస్తవ్యం చెడిపోయింది. పరలోకమందున్న తండ్రి తన ఆవేదన వెలిపుచ్చుతున్నాడు. ఏమని? మీ నిమిత్తమే నేను చింతించుచున్నాను. మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వేదకొచ్చుకు తిరుగుచున్నాడు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యాన్ని మింగేశాడండి వాడు, ప్రపంచంలోని క్రైస్తవ్యాన్ని మింగేశాడు వాడు. భక్తి పోయింది, భావం పోయింది, ఆలోచన పోయింది, సంస్కృతి పోయింది, నాగరికత పోయింది, విదేశీ మొత్తం నాగరికతలో మునిగిపోయింది క్రైస్తవ్యం. వాడు గెంతితే వీడు గెంతుతాడు, వాడు ఆడించిందల్లా ఆడుతున్నాడు. ఇలా గెంతించిన వాడెవడో తెలుసా? గాలముతో లాగి మీ గుండెలను చీల్చి తన వలలో చిక్కించుకొని గంతులు వేస్తున్న మన విరోధి. ఏ బోధలు వింటున్నారా మీరు ఈరోజు? ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద మనిషిని ఏమడుగుతున్నాడో చూడండి స్క్రీన్లో. వీళ్ళిద్దరూ మీకు తెలుసు, ఒక ఆయన పేరు బెన్ హిన్, ప్రపంచ స్వస్థతా వరములు ఉన్నవాడట. పరలోకానికి చాలా చాలా సార్లు వెళ్ళాను అంటున్నాడు. పరలోకం అంటే పక్కనున్న కాకినాడ ఏటండి? సామర్ల కోడక పక్కనున్న కాకినాడా? మాటిమాటికి వెళ్ళి రావటానికి రైట్. అయ్యగారిని అలాగే ఉంచండి స్క్రీన్ మీద. ఇప్పుడు మీరు బైబిల్ విప్పండి, యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఇప్పుడు వీళ్ళు చెప్పింది రైతా, బైబిల్లో యేసు చెప్పింది రైతా. వీళ్ళు చెప్పింది రైతా, బైబిల్లో యేసు చెప్పింది రైతా. 3వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఒకప్పుడు ఉండే మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు అయిన నేను తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. పరలోకమునకు వెళ్ళిన వాడు ఎవడునూ లేడు. పరలోకమునకు వెళ్ళిన వాడు ఎవడునూ లేడు అని బైబిల్ చెబితే ఏమండి? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాలలో ఉన్న ఇశ్రాయేలీయులను పరిపాలించిన 40 ఏళ్ళు తిరుగులేని అధికారంతో మరి దేవునికిష్టుడు నమ్మకమైన దావీదును గూర్చి అపోస్తలుడైన పేతురు మరి పెంతెకొస్తను పండుగ దినమున వచ్చిన ప్రసంగంలో దావీదును గూర్చి ఏమంటున్నాడో ఒక్కసారి మీరు చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం అందరూ తీయాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనం. 34వ వచనం, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అన్న మాట దావీదు మరణానంతరం 1000 సంవత్సరాల తర్వాత యెరూషలేము పట్టణంలో పేతురు గారు పెంతకోస్తు పండుగ దినమున ప్రసంగించిన ప్రసంగములోని మాట. మళ్ళా చెప్తున్నాను సందర్భం, దావీదు తర్వాత 1000 సంవత్సరాలు లో పుట్టినటువంటి 1000 సంవత్సరాల తదనంతరం పుట్టిన యేసుక్రీస్తు తరములోని అపోస్తలులో అగ్రగణ్యుడైన పేతురు యేసు మరణానంతరం పెంతెకొస్తనే పండుగ దినాన్న యెరూషలేము పట్టణంలో మాట్లాడుతూ ప్రజల మధ్య ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమని? దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అంటే ఆయన మరణించి 1000 సంవత్సరాలైనా పరలోకానికి వెళ్ళినప్పుడు ఈయన చాలా చాలా సార్లు వెళ్ళొచ్చాడట. ఏమి నవ్వండి బాబు,
ఎంత నవ్వుతూ చెబుతున్నాడు చూడండి. ఒక అబద్ధాన్ని జాగ్రత్తగా వినాలి మీరు, ఒక అబద్ధాన్ని ఎంత చక్కగా చెబుతున్నాడు. అప్పుడప్పుడు అంటుంటారు, ఒరే అబద్ధమైనా అతికినట్టుగా చెప్పమన్నాడు. కరెక్ట్గా అడ్డి దొంగలు చెప్పే మాట అండి ఇది, అసలు అబద్ధమే ఆడకూడదు, మళ్ళీ అతకటమా అంటే దొంగోడు మాట కదా ఇది, ఈ మాట దొంగోడు మాటనే. అబద్ధం అంటే అతికినట్టుగా ఉండాలట, 1000 అబద్ధాలను పాపం ఉంచేయాలట. అబ్బా ఏమి నినాదాలండి సమాజంలో, ఎందుకంటే ఈ అధికారం అంతా వాళ్ళకి అప్పగింపబడింది. దేవుని పిల్లలారా, ఎవరి మీద నాకు ద్వేషం లేదు. ఒకడు చచ్చిపోయి పాతాళ గుండాన్ని కలిపాడు మిస్టర్ దినకరన్, ఇంకొకడు చచ్చి కూడా పోతాడు బెన్హేన్. ఒక్కసారి మత్తుగా తాగి వేదిక మీద ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాడు ఈ బెన్హేన్. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా వీళ్ళ తాలూకా దొంగ నాటకాలన్నీ నాకు పంపుతున్నారండి వాళ్ళు. ప్రపంచంలో అమెరికా నుంచి పంపించారు, అమెరికా. వాడు తాగి వేదిక మీదకి వచ్చి ఎంత భయంకరంగా బెన్హేన్ అనేవాడు ప్రవర్తిస్తున్నాడు. వీడికి పరిశుద్ధాత్మ వరాలు స్వస్థత్వ వరాలు ఉన్నాయని నమ్ముతున్నారా మీరు? చూడండి ఒకసారి మీ కళ్ళతో కట్టినట్టుగా చూపించాను ఈ క్లిప్పింగ్. ఇది అబద్ధం కాదు, పచ్చ నిజం. ఇలాంటి వాళ్ళు మాటలన్నీ నమ్మి ఈరోజు భారతదేశంలోని క్రైస్తవ్యం తప్పిపోయిందండి. మీ గురించి నర్రా నా చింతంతా, నేను ఇక రాను. అందరికీ ఇదే చెప్తున్నాను, వీట్కోలేక ఈ ప్రపంచంలో నేను నిశ్శబ్దతలోనికి వెళ్ళిపోతున్నాను. రెసిడెన్షియల్ యూనివర్సిటీలో 12 ఏళ్ల పసిపిల్లల్ని కాచుకుంటూ నేను బ్రతికినంతకాలం వాళ్ళకి వాక్యాన్ని ఉగ్గుపాలతో పెంచాలని నిర్ణయించుకున్నానండి నేను. నాకెందుకండి ఎవరి మీద ద్వేషం లేదండి, కానీ మీరు నాశనానికి పోకూడదండి, మీరు నాశనానికి పోకూడదు. ఇలాంటి మాయ బోధలు ప్రపంచాన్ని ఆక్రమించుకుని ఎవరు దొంగలో ఎవరు దొరలో తెలియని అమాయకపు స్థితిలో ఉన్న నా రాష్ట్ర నా దేశ నా ప్రపంచ అమాయక క్రైస్తవ ప్రజలారా, మీకు 2 చేతులెత్తి జోడించి నమస్కరిస్తున్నాను. బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం మీ చేతిలో ఉంది, ఎవడు చెప్పినా వినకండి. అది ఎంతవరకు నిజమో 66 పుస్తకాలలో ఉన్న విశేషమైన సంగతులు చదవండి, అభ్యసించండి, ఆలోచించండి, పరిశోధించండి. ఒకవేళ మీకేమైనా అనుమానమా, ఒక్కసారి మా విశ్వవిద్యాలయానికి రింగివ్వండి. ఈ మాయబోధల్లో నుంచి బయటకు రండి. మనల్ని దోచుకున్న దొంగలు వీళ్ళంతా 4 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, 4 కోట్లు. మహాజ్ఞానాన్ని నేర్పించవలసిన విశ్వవిద్యాలయాన్ని కడతానని అడిగాడా అండి దినకరన్? ఇదే కాకినాడకు వచ్చి డబ్బులు అడిగే రోజుల్లో కోయంబత్తూరులో ఇంజనీరింగ్ కాలేజీ కడుతున్నాడు. ఆ రోజుల్లో మీలో పెద్దవాళ్లకు తెలుసుంటది, అది కోయంబత్తూరులో ఇంజనీరింగ్ కాలేజీ కడుతున్నాడు ఆ టైంలో. ఇక్కడికి వచ్చి ఏమడిగాడో తెలుసండి, నేను ఇంజనీరింగ్ కాలేజీ కడుతున్నాను నాకు చందాలు ఇవ్వండి కానుకలు ఇవ్వండి అని అడిగాడు. ఏమండి ఈ రోజు వరకు నేను మిమ్మల్ని అడగలేదండి, నా పిల్లలు ప్రేమించి అడగకుండానే 1 లక్ష రూపాయలు మీ కానుకలన్నీ కలిపి ఆ మహా ఉద్యమంలో ఆ మహా ఉద్యమానికి అంత సహాయాన్ని అందించారు. ఇందాకే మీరు చూశారు, నేను అడగలేదండి, నేను అడగలేదండి వాళ్ళని, నేను వాళ్ళని అడగలేదండి. దేవుని పిల్లలారా, దేవుని జ్ఞానాన్ని నేర్పించే విద్యాలయం కడతావా, ఇంజనీరింగ్ విద్యాలయం, నర్సింగ్ విద్యాలయం, మెడిసిన్ విద్యాలయం కడతావా కోయంబత్తూరులో? తమిళనాడు కోటీశ్వరులలో ఈరోజు 7 గురులో 1 అయ్యాడు. అంత డబ్బు అవసరమా? ఒకని కలిమి విస్తరించడం అతని జీవానికి మూలం కాదన్న దేవుని మాటలు అతని జీవితంలో నిజమా అబద్ధమా చెప్పండి, ఆలోచించండి. మీరు ఆలోచించండి, బైబిల్ చదవండి, నిజాన్ని తెలుసుకోండి. మీరు మీ పిల్లలు పాతాళ గుండానికి వెళ్ళకండి దయచేసి.